బెయిలిప్పించిన ఎన్టీఆర్ కి ఫోన్ కాల్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నారట జానీ మాస్టర్ సో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆయనకి బెయిల్ ఇప్పించినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయం చూసి ఒకటిసారిగా అయితే అందరూ షాక్ లో ఉన్నట్టుగా సమాచారం సో ఏది ఏవైనా బెయిల్ ఇప్పించి అందరి కోసం ప్రత్యేకంగా అయితే మరి కోరినట్టుగా కూడా సమాచారం అంటే జానీ మాస్టర్ గురించి చాలా మందికి తెలుసు కానీ ఎవరు వచ్చి ముందుగా ధైర్యం చేసి నిలబడి వాళ్ళకి మాట్లాడే పరిస్థితి అయితే లేదు జానీ మాస్టర్ గురించి మాత్రం ఎంతో ఎమోషనల్ అయిపోయారట మన ఎన్టీఆర్ తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే ఎవరైనా కానీ చేయని తప్పుకి శిక్ష అనుభవించడం కూడా మన భారతీయ శిక్షా సంస్కృతిలో అయితే చాలా పెద్ద నేరమని అలాంటి వ్యక్తి నిజంగా పది మంది దోషులు తప్పించుకోకొచ్చు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడడం అనేది చాలా బాధాకరమైన విషయం జాని మాస్టర్ తప్పు చేయలేదనేది చాలా మంది చెప్తున్నారు అసలు ఈ విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనే బేలిప్పించడం జరిగింది అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పారట సో ఎంతో ఎమోషనల్ అయి జూనియర్ ఎన్టీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేశారట అయితే ఇటీవల ఆయనకి నేషనల్ అవార్డు ని కూడా క్యాన్సల్ చేయడం అత్యంత బాధాకరం ప్రస్తుతం ఈ విషయం అయితే ఎంతగానో సెన్సేషనల్ గా మారుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతో ఎమోషన్ అవుతున్నారు జానీ మాస్టర్ కేసు కి సంబంధించిన విషయంలో ఇంతవరకు ఎలాంటి యొక్క మెరుగుబాటు రాలేదు అంటే అసలు నిజంగానే జరుగుతున్న ఈ విషయాలు చూస్తుంటే చాలానే షాకింగ్ గా అనిపిస్తోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం అయితే ఎంతో సెన్సేషన్ గా మారుతోంది సో జానీ మాస్టర్ కోసం ఎన్టీఆర్ చేసిన ఈ ప్రయోగం అయితే అద్భుతంగా ఉందని చెప్పొచ్చు